అవినాష్ రెడ్డి గారు సిబిఐ కార్యాలయానికి హాజరు కావాల్సి ఉండడము, అదే సమయంలో ఆయన తల్లి అనారోగ్యము అని చెప్పి వెంటనే సిబిఐ కార్యాలయం కాకుండా శరవేగంగా ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకెళ్లిన అవినాష్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అవినాష్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక ఎవ్రీథింగ్, ఇప్పుడు ఈరోజు జరగాల్సిన అంశాలు కానీ ప్రతి కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరిగే అవకాశం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో సిబిఐ అధికారులు అనుకున్నట్లుగా విచారణ జరపగలరా అక్కడ అవినాష్ రెడ్డి గారిని? దీనికి సంబంధించి అసలు జరగబోయే పరిణామాలు ఏంటి? ఇదే అంశానికి సంబంధించి సుబ్బారావు గారు చెప్పండి. ఎస్, అదే కర్నూలు టోల్ గేట్ దాటింది, మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా మహాన్యూస్లో. అవినాష్ రెడ్డి గారి కారు కర్నూలు టోల్ గేట్ దాటి ఆయన వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తోంది అవినాష్ రెడ్డి గారే మూడో వెహికల్లో, మొత్తం మూడు వెహికల్స్ అదేవిధంగా ఎస్కార్ట్ వెళ్తోంది. దాంట్లో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము అవినాష్ రెడ్డి గారు పుల్లూరు టోల్ గేట్, తెలంగాణ బార్డర్లో ఉండే పుల్లూరు టోల్ గేట్ దాటి కర్నూలు నగరం వైపుగా అవినాష్ రెడ్డి గారు వెళ్తున్న దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మూడు కార్లలో అవినాష్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఎస్, అదిగోండి అవినాష్ రెడ్డి గారిని కూడా అక్కడ మనం